అయోధ్య రాముడి జన్మంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. అయోధ్య రాముడి విషయంపై కాంగ్రెస్ నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బండి స్పష్టం చేయగా, దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ బీజేపీ ఎంపీపై విరుచుకుపడ్డారు. బండి సంజయ్ రాజకీయ డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. కరీంనగర్ పార్లమెంటు అభివృద్దికి ఎంపీగా ఏం చేశావో చెప్పి యాత్ర చేయాలని తాను అన్నానని తెలిపారు. కరీంనగర్ అభివృద్దికి సంబంధించి బహిరంగ చర్చకు నేను సిద్దమని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే బండి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని రెచ్చగొడుతున్నారని అన్నారు. నిన్న ఎన్నికల ప్రచార సభ సందర్భంగా నేను అతన్ని ఒక ప్రశ్నించిన, పార్లమెంట్ సభ్యులుగా 5 సంవత్సరాలు మీరు నియోజకవర్గం చేసిన సేవ ఏందో చెప్పి ప్రచారం కొనసాగించండి, శ్రీరాముడు పేరు మీద ఓట్లాడడం కాదు, మీరు నిజంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి చేసింటే దాన్ని చెప్పమని అడిగితే నేను ఎన్నడూ అననటువంటి మాట, రాముని పుట్టుక గురించి, అక్షింతల గురించి మాట్లాడి, నా తల్లి జన్మకు సంబంధించిన మాట్లాడి, నేను సభ్య సమాజాన్ని కోరుతామని ఎలా జన్మనిచ్చిన తల్లి, నా తల్లి కావచ్చు ఇంకొకరు తల్లి కావచ్చు, రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మాన్ని గురించి మాట్లాడతాను. సమాజం గమనించాలి, తల్లి పాత్ర ఎవరి తల్లి అయినా తల్లి. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తారు. మేమెవరం అడ్డుకుంటలేదు, ప్రజా సమయంలో యాత్ర చేసే హక్కు ఉన్నది. మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు, చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. ప్రజలే మనకు చట్టం, ప్రజా సమయమే మనకు చట్టం. ఈ ప్రజల ముందు నేను అడుగుతాను అమ్మ, ప్రతి బిడ్డకు జన్మనిచ్చుంటున్న ఒక తల్లి, నా తల్లి జన్మ గురించి మాట్లాడతా ఉన్నటువంటి అతని పట్ల ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఏమాత్రం రాజకీయాల సబబు ఈ విధంగా మాట్లాడడం. భార్యకు మంగళసూత్రం కడతారు, అటువంటి మంగళసూత్రం ఆమె ఎన్నికలు గెలిచిన అనే వ్యక్తి, అసలు రాముడు అంటే శ్రీరాముడు అంటే ఎంత గౌరవము. ఆనాడు అయోధ్య రాముడిగా సీతమ్మ కోసం జరిగినటువంటి కష్టము, లేదా రాముడు తల్లి తండ్రి మాట వినిపించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడే, తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచించారు. నేను వాళ్ళని అడుగుతా ఉన్నాయని, మీరు ఇటువంటి నాయకుడికి ఇటువంటి మాటలకు ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్నారు కూడా స్పష్టం చేయాలని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అడుగుతా ఉన్నాను.